అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వర్తమాన కథారచయిత్రి శ్రీమతి గోగుల శ్యామల గారు రాసిన కరోనా సుగ్గి కథను విందాం. కరోనా సుగ్గి. ఫోన్లో అవతల నుండి ఆ మాట చెవి మీద వడంగానే పానం దస్సుమన్నది, గావరా ఎక్కువైంది, మనసుకు ఏం దోసక అశాంతితో ఉక్కిరి బిక్కిరవుతుంది. అప్పుడప్పుడు వీల్చుకోనీకే గాలి అందడం లేదని అనిపించింది. ఇంట్లో కూర్చున్న కాడి నుంచి దిగ్గున లేచి గాలి కోసమని గడప దాటి బయట నిలబడింది సంగమ్మ. చల్లటి వేప చెట్టు గాలి ఆమె ముఖానికి ఒక్కసారి రప్పును తాకడం వల్ల ప్రాణం కాస్త నిమ్మలమైనట్లు అనిపించింది. కానీ కడుపులో అలజడి గావరా తగ్గలేదు. దర్వాజకు కుడిబందుకున్న పెద్ద వేప చెట్టు పెద్ద పెట్టున గాలి వీస్తూ ఉన్నా కడుపులో వేడి గక్కుతూనే ఉన్నట్లుంది. పైట కొంగుతో నెమ్మదిగా ముఖము నుదురు దుడుచుకుంటూ, ఎందుకు నాకు కడుపులో ఇంతగానం గాబరైతున్నది? నేను బుగులు పడుతున్నానా? మరీ ఎక్కువ పికర్ చేస్తున్నానా? అని పరిపరి విధాలా ఆలోచిస్తున్న సంగమ్మకు 50 ఏళ్ల వయసుండొచ్చు. భాగ్యనగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి అనే చిన్న పల్లెటూరు ఈమె అత్తగారిది. పక్కనే ఉన్న బస్సాపురం ఈమె తల్లిగారూరు. ఈమె భర్త మొగలయ్య వ్యవసాయంలో మంచి పనోడని మెచ్చి ఇంటికిచ్చి లగ్గం చేసిండ్రు. ఉన్న ముగ్గురు అన్నదమ్ములు తమ తమ వాటాలు పంచుకోగా తలా 2 ఎకరాల భూమి వచ్చింది. సంగమ్మ మొగలయ్య దంపతులు తమ వాటాకొచ్చిన 2 ఎకరాల భూమిలా ఒక్కరికి వ్యవసాయంతో ఏడాదికి 2 పంటలు తీసుకుంటే జీవనం గడుపుతున్నారు. ఆస్తులు తోడలేకపోయినా అన్నదమ్ములు తోడుండాలి అన్నట్లు ఒకరినొకరు 5 మంది సంతానాన్ని అన్నారు. 2 ఆడపిల్లలైతే 3 మగపిల్లలు. 5 గురివి పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఎవరి సంసారాలు వారివైనాయి. ఉన్నంతలోనే ఆడపిల్లను లగ్గం చేసి అత్తారింటికి సాగనంపారు. 3 కొడుకుల నడుమ ఉన్న 2 ఎకరాల భూమిని ఆయనకాడికి సాగు చేస్తూ వచ్చిండ్రు. తండ్రిచ్చిన సలహాతో ఇంకో 5 ఎకరాల భూమిని కౌలుకు చేసుకుని సాగు చేయబట్టిండ్రు. ఏదో సర్దిబట్ట ఎండకూడది, అప్పు తీర్చండని సాగుకారు మన ఇంటికి రాకూడదు అన్న కొలతలో సంసారంను జరుపుకుంటొస్తున్నారు. అయినప్పటికీ ఇంటిలో మనుషులు పెరిగిరి, బయట సరుకుల ధరలు పెరిగాయి. ఈ దినాలలో పిల్లల చదువు కావాలి. సరే, ఇంటి అవసరం చేసుకుంటేనే ఉన్న పల్లెలో ఏదైనా పైసలొచ్చే పని చేద్దామంటే కరువాయే. ఇక తప్పదని సాగు పనిని అన్నకు అప్పజెప్పి తమ్ముళ్ళిద్దరు పట్నంలో ఏదన్నా పనిచేసి బతుకుదామని మహారాష్ట్రలోని బొంబాయికి వెళ్ళిండ్రు. పక్కూరోళ్ళు చేరిన దగ్గర ఇండ్ల నిర్మాణ మేస్తి దగ్గర పనికి కుదిరిండ్రు. కొన్ని రోజులు అన్నదమ్ములు ఇద్దరు మాత్రమే వెళ్ళి పనిచేసిండ్రు. తర్వాత తమ భార్యలను తీసుకెళ్లిండ్రు. కొడుకులు ఆ రకంగా దూర ప్రాంతాలకు బతుకుదెరువుకే వెళ్ళడం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఉన్ననాడు తింటాం, లేనినాడు ఉపాసం ఉంటాం, అందరం అయితే ఒక దగ్గర ఉంటాం, చెప్పాలన్నా చెప్పలేకపోయిండ్రు. కారణం మారుతున్న పరిస్థితులు. తమ కాలానికి తమ పిల్లల కాలానికి వచ్చిన తేడాని అర్థం చేసుకున్నారు కనుక వారి జీవితం వారు ఎక్కడ బతికినా క్షేమంగా ఉంటే చాలననుకున్నారు. పెళ్ళిళ్ళకి చావులకి వాళ్ళు వచ్చినప్పుడు మనసును నిమ్మలం చేసుకున్నారు, సంబరపడ్డరు. రాలేకపోయినప్పుడు కుంగిపోయినరు. ఈ కుంగిపోవుడు ఎప్పుడో ఓ నాటికి తెల్లారుతుందిలే అనుకుంటే ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ వార్త. ఈ ఆలోచనలన్నీ సంగమ్మను జుంటీగలలో ముసిరినాయి. అంతలో నాయనమ్మ, బాబాయ్ ఫోన్ చేసిండు, తాత మాట్లాడుతున్నాడు, నిన్ను విలుస్తున్నాడు అనగానే సంగమ్మ తన గతకాలపు జ్ఞాపకాల నుండి తేరుకొని లోపలికి నడిచింది. ఫోన్లో ఏం తెలిసింది అని దీనంగా ముఖాన్ని పెట్టిన భర్తను గమనించింది. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర సర్కార్ లాక్డౌన్ ప్రకటించింది, గాడీలు బస్సులు అన్ని బంద్ అయినాయంట అని మొగలయ్య ఫోన్ అందించిండు. ఆదుర్దాగా అందుకొని చెవి దగ్గర పెట్టుకున్నది అవతల నుండి చిన్న కొడుకు సురేష్ మాటలు. అమ్మా, మేం బయలుదేరినాం, ఇప్పుడు అన్నీ చెప్పలేం, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, మేం బాగానే ఉన్నాం, ఇంటికొచ్చే వరకు ఎన్ని దినాలు అవుతుందో చెప్పలేం, మీరు భద్రం అని చెప్పి ఇక ఉంటానని ఫోన్ పెట్టేసిండు. పిల్లలు భద్రం అనే మాట పూర్తి కాకుండానే ఫోన్ ఆగిపోయింది. అప్పటిదాకా కడుపులో ఉన్న దిగులు ఒక్కసారి ఏడుపు రూపంలో బయటకు దన్నుకొచ్చింది. అయ్యో, పిల్లల్ని దయచూడు భగవంతుడా అని శోకం పెట్టింది. అయ్యో, ఏడవకు, మేము బాగున్నామని వాళ్ళు ఫోన్లో చెప్తే మనం ఏడవడమేంటి? తాసిరి, మనకు మనం అన్ని ఊహించుకోవద్దు. ఆ ఎల్లమ్మ తల్లి మీద భారం వేసి మళ్ళా వచ్చే ఫోన్ కోసం ఎదురు చూడాలి అంతే మరి. ఈ మాటలతో సంగమ్మ ఏడుపును బంద్ చేసి తనకు తాను నివాయించుకోబట్టింది. సంగమ్మకు సర్ది చెప్పిండే గాని మొగలయ్య మనసంతా భారమైంది. అంతలా బయట నుంచి సాటింపు సప్పుడు వస్తే వాకిట్లకు వచ్చి నవట్టిండ్రు. ఇది పంచాయతీ మాట, అందరు జర జాగ్రత్తగా వినండి. అయ్యో, వినకుంటే మీకే నష్టం, విన్నోళ్ళకు లాభం. దేశమంతా కరోనా వైరస్ మహమ్మారి మనుషుల ప్రాణాలు తీస్తుందంట. మన కొత్తపల్లి నుండి ఒక్క మనిషి కూడా బయటకు వెళ్ళొద్దు, బయట మనిషి మన ఊర్లకు రావద్దు, పట్నం నుండి అస్సలు రావద్దు. అందరు జర భద్రంగా ఉండాలి, సబ్బు పెట్టి చేతులు రుద్ది రుద్ది కడగాలి. మనుషులు ఒకరికొకరు రాసుకపూసుక తిరగొద్దు, ఒకరికి ఒకరు అందనంత దూరం ఉండాలి. తుమ్ము దగ్గు వచ్చినప్పుడు మాస్క్ తప్పకుండా వాడాలహో అని దండోరేసి మరీ ప్రకటించాడు.
ముక్కు మూతికి తప్పకుండా బట్టగట్టుకోవాలోహో అని చాటింపు వేసిన మస్కురాయన వెళ్ళిపోయిండు. అది విన్న సంగమ్మకు కొడుకులు, కోడళ్ళు, మన్వరాళ్ళు, మన్మన్లు ఒక్కరి తర్వాత ఒక్కరు కళ్ళల్లా కదులుతున్నారు. ఉన్న ఊరు ఇల్లు కాడనే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటేనే కష్టతరం అనిపిస్తున్నది. ఊరుగాని ఊరు, జాగ్గాని జాగలా పిల్లల్ని పెట్టుకొని కరోనా కట్టడిని ఎట్లా పాటిస్తారో ఏమో. ఖాళీ సాలని జీవితాలనే దూరరాజ్యానికి బతకబోయిన వలస పక్షులకు ఇప్పుడు ఈ కరోనా ఓ పెద్ద పరీక్షలాగానే తయారైంది అని వేదనకు గురైంది. ఫోన్ మోగుతుందేమోనని మళ్ళీ మళ్ళీ దానివైపే చూస్తున్నారు ఇంటందరూ. ఒక మారు ఫోన్ చేసి చూడు బిడ్డా అని పెద్ద కొడుక్కు సలహా ఇచ్చింది తల్లి. ఇంతకుముందే చేసినమ్మా, తమ్ముడు ఫోన్ బంద్ అయి ఉన్నది అంటే మరింత దడుచుకుంటుందని చెప్పలేదు. చేస్తాను, ఇక చేస్తాను అని చెప్తూ వాయిదా వేస్తున్నాడు. అంతలోనే ఫోన్ మోగింది సురేష్ నుండి. అందరి ప్రాణాలు లేచొచ్చినాయి. ఫోన్ ఎత్తి ఎట్లున్నారా తమ్మి పలకరించిండు అంతగిరి. అవతలి నుండి సురేష్ బదిలిస్తూ, ఆ అన్నా మేము బాగున్నాం, మీరెట్లున్నారు, అందరు బాగే కదా అని అడిగిండు సురేంద్ర. ఏం చెప్పమంటావు మా పరిస్థితి, అమ్మా నాయన తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మీకోసం చూస్తున్నారు అని అంతగిరి అంటుండగానే, మా గురించి తర్వాత చెప్తూ గాని వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, పిల్లల తల్లులు బాగున్నారా, అడుగు కొడుక అన్నది పక్కల్నే నిలబడిన తల్లి సంగమ్మ. ముందు మీ గురించి అంట చెప్పురా అని పెద్దన్న అంతగిరి అడిగిండు. మాకేమైతుంది, మీరేం పరేషాన్ కాకుండి, ఇదేమన్నా వేరే దేశమా, మన పక్క రాష్ట్రమే, మాకేమన్నా కొత్తదా ఇది, ఫోన్స్ అప్పుడు పెట్టు. అమ్మా నాయన అందరితో మాట్లాడతా అన్నాడు సురేంద్ర. ఆఖరోడు రవీంద్ర, రవీంద్ర భార్య, సురేంద్ర భార్య, వారి ముగ్గురు పిల్లలు సప్పుడు పెట్టి మాట్లాడుతున్న సురేంద్ర చుట్టూ మూగి ఆతృతగా వింటున్నారు. ఇక్కడ అంతగిరి చుట్టూ కూర్చొని ఆత్రంగా వినబట్టిండ్రు. నాయన, అమ్మ, వదిన, పిల్లలు బాగున్నారు కదా, ఇప్పటికైతే మేము పిల్లలు బసాయించినట్లే. తమ్ముడు నేను జర అప్రమత్తం అయినందుకు చాలా నయమైంది. మూటముళ్ళ జరుదుకొని పిల్లలు ఉన్నారు కదా అని ఓ ప్రైవేట్ ట్రాలీ మాట్లాడుకొని సామానంతా ట్రాలీ వేసుకొని మేము కూడా అందుట్లోనే కూర్చొని బస్ కాడికి వచ్చినాం. కానీ ఏం గద్దు, బస్సులు లేవు. ఒక్క బస్సు ఉంటే అందుట్లో కాలు మోప సందు లేకుంటే ఇరుగబడ్డారు జనం. బస్టాండ్ పక్కకు ఓ లారీ లోడ్తో సోలాపూర్ పోతుంటే డ్రైవర్ని బతిమిలాడుకొని ఒప్పించుకున్నాం, 1000 రూపాయలు ఇచ్చినాం. వెనుక లోడ్ ప్యాక్ మీద తమ్ముడు నేను సామాన్ వేసుకొని కూర్చున్నాం. పిల్లలను, మీ మరదలను ముందల కూర్చునబెట్టి భీమాండి నుండి సోలాపూర్ దాంకొచ్చినాం. లారీ అన్లోడ్ చేయడానికి ఆగింది. సోలాపూర్ రోడ్ల మీద జనం గుంపులుగా నిలబడకుండా పోలీస్ కట్టడి చేస్తున్నందుకు మేము దిగలేదు. సోలాపూర్లో అన్లోడ్ అయిన దాకా 6 దాపున మేము ఒకరికొకరం దూరం దూరం నిలబడ్డాం. ఖాళీ అయినాక అదే లారెక్కి సోలాపూర్ శివార్లు దాటి దాదాపు 40 కిలోమీటర్ల అస్తిమి సడాక్ పక్కన ఉన్న ఊర్లో దిగినాం. ఊరు బడిలా ఉన్న నల్లనీళ్లు దాగి అందరం ఇన్నే ఉన్నాం. నేను, తమ్ముడు పోయి ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మా దీన పరిస్థితి వినిపించినాం. అయ్యో, పిల్లలు ఆడోళ్ళు ఉన్నారు కదా, పాపం, ఉండుండి, ఒక్కరోజు కాదు కదా మీరు మీ ఊరికి వెళ్ళడానికి ప్రభుత్వ వాహనాలు తిరిగేదాకా ఉండండి, మేము మా గ్రామ కమిటీలో కూడా ఈ అంశాన్ని తీర్మానం చేస్తాం. ఇక ఊరు వారి దృష్టిలో పడుతుంది కనుక వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. మీరు కూడా ఈ కరోనా పరిస్థితుల్లో పాటించాల్సిన నియమాలన్నీ పాటించాల్సి ఉంటుంది అని ఆయన పెద్ద మనసుతో దయదల్చిండు. రేపు ఉదయం వెళ్ళి కలవాల్సి ఉంది. ఇప్పుడైతే మీతో మాట్లాడితే సగం రంది ఎంటకైతుందని ఈ బడీల సెల్కు ఛార్జింగ్ పెట్టి మీతో మాట్లాడుతున్నాం. ఇక వట్టు తమ్ముడితో మాట్లాడుండి అని రవీంద్ర చేతికి ఫోన్ ఇచ్చి సురేంద్ర పక్కకు జరిగిండు. ఆ దేవుడి దయవల్ల మంచిగా అయితే ఉన్నారు, ఉన్నకాడ భద్రం, కొత్త జాగలా పిల్లలు యామారకుండి. అటు ఇటు పడి 9 దినాలు గడిపితారంటే గట్టెక్కినట్లే, 50 ఏళ్ళనన్నా ఇల్లు చేరొచ్చు అనుకుంటేనే ఎంత దూరం వచ్చిండ్రు, మన ఇల్లు చేరనీకి ఇంకెంత దవ్ ఉన్నది అడిగిండు తండ్రి. దగ్గర దగ్గర సగానికి పైన్నే వచ్చినట్లు, ఇంకా 300 చిల్లర కిలోమీటర్ల దూరం ఉండొచ్చును, 6-7 గంటల నడక బస్ నడవచ్చునని బదులు చెప్పిండు రవీంద్ర. ఇక్కడి నుండి ఆటో కట్టుకొని అక్కడికి మారావచ్చును గాని ఈడ కూడా వాహనాలను ఎక్కడవక్కడ మొత్తం కట్బంద్ చేసి పెట్టిండ్రు. ఏమో బిడ్డ, ఇది కూడా మన మంచికేనేమో, ప్రపంచమంతా ఇదే కట్బంద్, అందరిట్ల మనం ఒకరం అనుకోవాలి. మీరింకా భద్రం జాగలున్నారనుకో, అది మన అదృష్టమని మర్చిపోవద్దు. వార్తల్లో చూస్తున్నాగా, పాపం పిల్లల తల్లులు రోడ్ల మీద ఎర్ర టెండలు నడుస్తున్నారు, వారికన్నా ఎన్నో పాలు మీరు మేము సుఖంగా ఉన్నాం అని చెప్తూ ఉంది. అంతలోనే, మాకు ఆ వార్తలు చూసేదానికి లేదమ్మా, జనాలు నడుస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగిండు కొడుకు సురేంద్ర. అమ్మో, సడాకెంబడి సాళ్లు కట్టినట్లు నడుస్తున్నారు జనాలు, వాళ్ళ ఆపదని చూడలేకపోతున్నాంరా తండ్రి, నీళ్లు నిండిన కళ్ళతడిని పైట కొంగుతో ఒత్తుకున్నది సంగమ్మ. కష్టాలకు ఓర్చుకుంటైనా ఓ పూట తిన్నా తినకున్నా ఒక్క తలంలో ఉండడం పిల్లలకైతే ఇప్పుడు అవసరం రా నాయన, మీరు ఆ తలంలోనే ఉండుండి, మిమ్మల్ని నుందనిచ్చినోళ్ళు సల్లగా బతకని అని సంగమ్మ చేతిలోని సెల్ఫోన్ దగ్గరకు తల వంచి చెప్పిండు మొగలయ్య. వెనకటికి ఇలాంటి గత్తర మామారులను మస్తు ఎగేసుకుంటూ వచ్చిండ్రు మనోళ్ళు.
ఆ తరానికి ప్లేగ్ అయితే ఈ తరానికి కరోనా అన్నట్లుంది ముచ్చట, చెప్పింది సంగమ్మ. కరోనా అంటకుండా ఏమేం చేయాలనో మన ఊర్లో సర్పంచ్ కారు నుంచి వార్డు మెంబర్ల దాకా చెప్తూనే ఉన్నారు. అస్సలు గుంపులు కట్టొద్దు, మనిషికి మనిషికి దూరం ఉండాలి, ముక్కు మూతిని ఎప్పటికీ మూసుకోవాలి, ఏడ పడితే ఆడ ఊంచద్దు, తుమ్మొచ్చినా దగ్గొచ్చినా బట్టను అడ్డం పెట్టుకోవాలి అని దినాం చెప్తున్నారు. జనం కూడా పాబందికి వచ్చిండ్రు, కాయస్తో వింటున్నారు, పాటిస్తున్నారు. మీరు కూడా ఇవన్నింటిని పాటించుండు బేట. కోడలమ్మలకు పిల్లలకు సావధానంగా చెప్పు బిడ్డ, కరోనా సోకకుండా మన్నదిగాని తలంలా భద్రంగా ఉండుండి. ఈ కడగండ్ల దినాలు ఎల్లకాలం ఇట్లనే ఉండవుగాక ఉండవు. మనం కలిసే మంచి రోజులు తప్పకుండా వస్తాయి. పొద్దుమూకి పిల్లలతో మాట్లాడతానని నెమ్మదిగా ఫోన్ పెట్టేసింది సంగమ్మ. కొడుకులతో మాట్లాడినాక మనసు కొంత నిమ్మలమైంది. ఆకలైన సంగతి యాదికొచ్చింది. అయ్యో, ఇతనికి బుక్కెడు పెట్టనైతి ఎంత ఆకలిగున్నాడో, నీవైనా అడగనైనా అడగవైతివి అని మొగలయ్య వైపు తిరిగి అన్నది. ఈడికి రెండు మూడు మార్లాయే బుక్కెడు తినుమామా అని కోడలి పిల్ల అడుగుతనే ఉన్నది. ఆడ కడుపు నిండా పిల్లల ఏజెన్నే నాయే, ఆకలేడా, ఆకలిని మర్చిపోయినాం. అయితే మానేతి, పిల్లలు ఓ కాడ పదిలంగా ఉన్నారని జాడ తెలిసే, వారం పది దినాలకైనా ఇంటి పట్టుకొస్తారు. బుక్కెడు వెట్టిగా కోడలమ్మ, ఇక యథార్థంగా తింటాం అని నవ్వు నిండిన ముఖంతో సంగమ్మను చూసిండు మొగలయ్య. ఇదేందో ఇంత గమ్మత్తుగా జరుగుతుందేమయ్యో అని బింకంతో నవ్వింది సంగమ్మ. ఉండుండి ఉండుండి అని బతిమిలాడి బామాలితే ఉండలేరు. ఇప్పుడేమో పల్లెడున్నది ఇల్లాడున్నది అని దేవులాడుతున్నట్లున్నది. భూమి మీద యవసం చేసుకున్నోనికి చేసుకున్నంత, ఇంటి పట్టున ఉండి ఇంటి భూమికింత బయట భూమిని తోడుగా పాలు చేసుకొని ఇజ్జత్గా బతుకుండని చెప్తే యాడచెవులకెక్కింది. ఓ, ఇక పైసలు గడిస్తాం, పిల్లలు చదివిస్తామని ఇల్లును భూమిని వదిలేసి పసిపిల్లలు నేసుకొని పోయిరి. యవసం అంటే ఇజ్జత్ గాని చిన్నతనం కాదు కదా. పిల్లలను మన పల్లెబడిలకు పంపి పెద్ద చదువుకు పట్టణం పంపుదాం కదా అని అంటే చెవు మీద పేను వారిందా? మొత్తం యవసం పనిని పెద్దోని మీద నెట్టేసిపోయిండ్రు. ఏమాట కామాట చెప్పాలంటే కరోనా చేయబట్టి మన కొడుకులు కోడన్లు యవసం విలువ తెలుసుకున్నారయ్యో అని అన్నంబుక్క నములుకుంటూ చెప్పింది సంగమ్మ. అమ్మా అమ్మా, నువ్వు తక్కువదానివి కావే. ఇంతసేపు పిల్లలను ఫోన్లు మాట్లాడుకుంటూ తెగయేడిస్తివి, ఇప్పుడేమో తెగదిడుతున్నావు అని అనుమానంతో చూసిండు మొగలయ్య. ఏడుపు నవ్వులు వస్తాయి పోతాయి, బతుకులో సంసారంలో కుదురుగా ఉండేది యవసం కాదా అని నిట్టూర్చింది సంగమ్మ. ఇది కరోనా సుగ్గి కథ. సుగ్గి అంటే కాలం, ఒక ప్రత్యేకమైనటువంటి కాలం. వరికోతలు కోసే కాలాన్ని వరికోతల సుగ్గి అని, జొన్నలు కోసే కాలాన్ని జొన్న సుగ్గి అని, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సీజన్ని సుగ్గి అంటారు. ఇకపోతే ఈ కథలో వ్యవసాయంను నేపథ్యంగా తీసుకొని కరోనా నేపథ్యంలో ప్రజలందరూ తిరిగి మౌలికంగా మూలాల వైపు ప్రయాణించినటువంటి విధానాన్ని, వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను, సంపాదన కంటే ఆర్థిక సంబంధాలు ఆత్మీయత సంబంధాలు ఎంతో ముఖ్యమైనవి అనే అంశాన్ని చాలా ఆర్ద్రంగా వివరించారు రచయిత్రి శ్రీమతి గోగుల శ్యామల గారు. వారికి నమస్కరిస్తూ ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.